కంపోజ్ చేసిన హీరోస్లో మీకు నచ్చిన గొప్ప హీరో ఎవరు సార్? అంటే ఒక్కడు అని కాదు, నాకు మెయిన్గా చిరంజీవి గారు నా మ్యూజిక్ స్టైల్కి, ఆయనకి, ఆయన కోసం నేను చేసినటువంటి స్టైల్ సింక్ అయిపోయింది, బాగా సింక్ అయ్యి నాకు చిరంజీవి గారు ఫస్ట్ మార్క్ ఆయనకి ఇస్తాను. తర్వాత బాలయ్యబాబు. బాలయ్యబాబు కూడా ఎంత కష్టపడి చేస్తాడంటే, బాలకృష్ణ గారు కూడా నేను ఇచ్చిన బీట్స్ ఏది వంశోద్ధార కూడా అసలు చాలా స్పీడ్ అది. దాంట్లో బిగినింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వైలెన్స్, అమ్మ దానికి డ్యాన్స్ చేశారు. యాక్చువల్లీ వైలెన్స్ రన్ అంటే ఏదో రన్నింగ్ షార్ట్స్ తీస్తారు, ఏదో పరిగెత్తున్న హీరో హీరోయిన్స్ ఏదో కొండల మీద పరిగెత్తేస్తూ అలా చేస్తారు ఎప్పుడు. ఈ వైలెన్స్ రన్స్కి ఆయన మూమెంట్ ఇచ్చాడు. ఒకసారి బాలబాబు కనపడితే, సారీ బాబు నేను ఎక్కువ ట్రబుల్ ఇచ్చేసాను మీకేంటి, హాయ్ నో అది ఛాలెంజ్, నువ్వు ఇచ్చినప్పుడు నేను చేయాలి అని అంత ఛాలెంజింగ్గా చేశాడు బాలయ్యబాబు. అలా బాలకృష్ణ గారిది, అఫ్కోర్స్ నాగార్జున వెంకటేష్ అంతా వాళ్ళ స్టైల్ వేరు, కూల్గా ఉంటుంది. అఫ్కోర్స్ మా తరుణ్, తరుణ్కి తర్వాత మన ఈయన మన నాయసరారు మా కోత సుమంత్, సుమంత్ ఓకే, సుమంత్ అదొక స్టైల్, అంత నాగార్జున ఆ స్టైల్. అలా అందరు హీరోస్కి వాళ్ళ వాళ్ళ స్టైల్ని బట్టి నేను చేశాను మ్యూజిక్. కోటి గారి దృష్టిలో టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ఎవరు? ఫర్ఎవర్ ఇప్పటికంటే ఫస్ట్ నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ నెంబర్ వన్. నెంబర్ టూ అంటే ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఓకే, ఇప్పుడు ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోస్లో, యంగ్ హీరోస్లో మహేష్ బాబు. అంటే ఒకనొక టైంలో మహేష్ బాబు గారితో మీరు సినిమా చేయాలి, కానీ పద్మాలయ స్టూడియోలో ఒక గొడవ వల్ల. ఓటి అమ్మా నీకు ఎక్కడ అన్ని గొడవలు తెస్తున్నాయి వాళ్ళు. పద్మాలయ స్టూడియో చేసిన ఒక సినిమాలో మీకు చెక్ బౌన్స్ అయ్యి కోటి గారు కొంచెం ఎక్కువ ఇష్యూ చేస్తున్నారు, మనం ఇతను పెట్టుకోకూడదు అని చెప్పి మిమ్మల్ని పక్కనే పక్కకు పెట్టేశారు. ఇవన్నీ న్యాచురల్ గా జరుగుతుంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే, ఒకసారి సినిమాకి వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోవటం, ఏదో కొన్ని చెక్కులు బౌన్స్ అవటం, ఇలాగైతే మా గురుగారు చక్రవర్తి కదా కొన్ని కట్టలు ఉన్నాయి బౌన్స్ చెక్కులు నాకు చూపించాడు, చూడరా నేను నువ్వన్నా జాగ్రత్త పడరా ఇది అన్ని బౌన్స్ చెక్కులు చూడు నాకు అన్నాడు. అక్కడ నేను జాగ్రత్త పడి ఎంత మాట్లాడావో కరెక్ట్గా అది వసూలు చేయటం నేను మొదలెట్టాను. దాంట్లో అయినా తేడా గేడా వస్తే మటుకు నేను ఒప్పుకునేవాడు కాదు. ఓకే, అలాగే చిన్న ఇది జరిగి ఉంటుంది. అదే చెప్తాను ఇండస్ట్రీలో ఎంతకని మంచిగా వెళ్తాం అంటే ఆ మంచికి ఎక్కువ వెళ్ళి కోటి గారు ఎక్కువ లాస్ అయ్యారు. ఫైనాన్స్కి నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ ఫైనాన్స్. నా ప్రొఫెషన్ ముఖ్యం, నా మ్యూజిక్ నేను చేశానా లేదా ఓకే అది కావాలి, అది నేను చేశాను. నేను నాకు కావాల్సిన ఆర్కెస్ట్రాని డిమాండ్ చేశాను నేను, ఈ పాటకి ఇంత 40 మంది కావాలి, ఈ పాటకి 60 మంది కావాలి, దీని మీదకి 100-150 మంది కావాలి అని ప్రొడ్యూసర్ నాకు ఇచ్చారు. అక్కడ నేను సక్సెస్ అయ్యాను. అంతేకాదు నేను డబ్బు చేసుకోవాలనుకుంటే ఎంతో, ఈ రోజుకి నేను చెన్నైలో ఎన్నో ప్రాపర్టీస్ కొనుక్కునేవాడిని, హైదరాబాద్లో ఎన్నో ప్రాపర్టీస్ కొన్నాను. 100లో 90 గుడ్ క్వాలిటీస్ ఉన్న కోటి గారు ఒక ఒక జనరేషన్ 2 జనరేషన్ దాకా ఒక పీక్లో చేశారు, ఎందుకని తర్వాత ప్రొడ్యూసర్స్ దూరంగా పెట్టారుతుంది? దూరంగా ఎవరు పెట్టలేదు నామా, ఏంటంటే అది నేను చెప్తున్నాను కదా మీకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంది, ఇప్పుడు మీరు చేయగల సత్తా ఉంది. నేను ఇప్పటికి ఐఎమ్ రెడీ టు, అంటే వాళ్ళు రావాలి కదా, వాళ్ళకి వాళ్ళు ఎవరిన అడ్డుతున్నారా లేకపోతే వాళ్ళకి లేదు ఈ సబ్జెక్ట్ కాదు కోటికి ఇంకేనా మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అరుంధతి సినిమా హిట్ అయింది అంటే 100కి 80% మ్యూజిక్. అసలు ఆ థియేటర్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఆ మ్యూజిక్ గానీ హైలైట్ జాబ్ మ్యాన్, నాట్ ఓన్లీ అరుంధతి, అరుంధతి కాదు ఏ సినిమా వచ్చినా నా జాబ్ అది. అంత అంత ప్రాణం పెట్టి తీస్తారు కదా మీరు సినిమాల్ని, మరి ఎందుకని సార్ ప్రొడ్యూసర్స్ ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఇవ్వటం గానీ అవన్నీ చేయట్లేదు? అది ఒక్కసారి నువ్వు ఆ కెమెరా చూసి వాళ్ళని అడుగు, ఒకసారి వాళ్ళని అడుగు, నేనేం చేయను దానికి, ఐఎమ్ రెడీ ఆల్వేస్. ఈరోజు మెగాస్టార్ వచ్చినా చేయడానికి మన బంపర్ మ్యూజిక్ పడుతుంది ఎప్పుడు, ఎవరు వచ్చినా ఆ మ్యూజిక్ నా మ్యూజిక్ నా దగ్గర ఉంటుందమ్మా. రేపు సినిమా వచ్చి నాకు ఒక లేదు ఇప్పటికీ ఒక సినిమా సక్సెస్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ అంతా డెఫినెట్గా వస్తారు. దానికి టైం కదా, ఒక చక్రం 2-3 సార్లు నాకు 3 అంటే 3 టైమ్స్ నేను నాకు 3 ఏళ్ళు చూశాను నేను కంప్లీట్గా, అంటే 3 డికేడ్స్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా చూశాను. దాంట్లోనే టైం డౌన్ ఫాల్స్ చూశాను. అలాగా ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ మై మ్యూజిక్. ఇప్పుడు ఆ జనరేషన్ లో అందరు హీరోలతో మీరు ఆల్మోస్ట్ వర్క్ చేశారు, ఇప్పుడున్న జనరేషన్ లో మీరు ఎవరితో వర్క్ చేశారు? మహేష్ కూడా, మహేష్ ఫస్ట్ సినిమా అప్పట్లో 3-4 సినిమాలు కొడుకుదిద్దరు కాపురం చిన్నప్పుడు, మహేష్ చిన్న కుర్రాడప్పుడు అప్పుడు తన సినిమాలు చేశాను. పవన్ కళ్యాణ్ గారిది ఆయన 2 సినిమాలు చేశాను, ఆయన ఫస్ట్ ఫిలిము అక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అదొకటి,
తర్వాత గోకులంలో సీత అనే సినిమా, ఈ రెండు సినిమాలు చేశాను నేను. అయింది తర్వాత ఏంటంటే ఒక్కొక్క ట్రెండ్ మార్చుకుంటూ వచ్చారు. ఒక కంపోజర్ వచ్చేసరికి న్యూ ట్రెండ్ తెచ్చారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. మళ్ళీ నా దగ్గర రావాలంటే నేను ఏదైనా మళ్ళీ న్యూ ఫ్లేవర్ ఇవ్వాలంటే నాకు సినిమా రావాలి. ఓకే, ఒక మంచి సినిమా వచ్చిన మనం ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ క్వైట్ న్యాచురల్ అంతా. ఏదో వెంజన్స్ తోటి కోటికి అసలు సినిమాలు ఇవ్వకూడదు అని కేర ప్లాట్ఫామ్ చేశారని ఎవడు అనుకోడు. అక్కడ ఎవడు అనుకున్నా కూడా అది ఎవడో చేయలేడు. ఇప్పుడున్న హీరోస్లో మీకు బాగా నచ్చేవాళ్ళు ఎవరు సార్? జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళంతా ఉన్నారు కదా ఇప్పుడు జనరేషన్లో. రామ్ చరణ్ అంటే మీకు బాగా ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి ఆయన పేరు చెప్తున్నారు. అన్ని ఇలా చెప్తుండే నేనేం చెప్పను, ఏదో ఒక పాయింట్ చేసి నన్ను కెలికి. అంటే వాళ్ళ ఇష్టం లేదు, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదని కాదు, మహేష్ బాబు అంటే కాదు. రామ్ చరణ్ మొన్న రీసెంట్గా సినిమా చూసిన తర్వాత ఏ హీరో లేదు రామ్ చరణ్ అన్నట్టు అంత గొప్పగా చేశాడు. రంగస్థలం అల్టిమేట్ డాన్సులు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆయన సినిమాలన్నీ ఒకవైపు అయితే రంగస్థలం ఒకటి ఒకటి వైపు ఆయనకి కెరీర్లో. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా అంటే సామాన్యుడు కదా, ఆయన కూడా చాలా మంచి స్టైల్ ఉన్న ఒక అంటే ఆయన ఫిల్మ్ సబ్జెక్ట్ కానీ డాన్స్ ఎవరన్నా చేస్తారమ్మా, కానీ ఒక్కొక్క సీన్ పండించడం అనేది జూనియర్ దాంట్లో దిట్ట డైలాగ్ డెలివరీ కొడితే అసలు ఇక్కడ దిగిపోద్ది, అంత బాగుంది జూనియర్ది. రామ్ చరణ్ అలాగే బాగుంది. ఇప్పుడున్న టాప్ హీరోస్ వాళ్ళే నాకు నచ్చిన హీరోస్. మహేష్ ఆల్వేస్ ఇస్ బ్యూటీ, ఏ యాంగిల్లో పెట్టినా కానీ 180 డిగ్రీస్లో అందగాడు. అది హల్వా, అది అందగాడు. పవన్ కళ్యాణ్ గారితో రెండు సినిమాలు చేశారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేసిన తర్వాత మీరు మధ్యలో కలవటం కానీ ఈ పార్టీ పెట్టినా కలవటం కానీ ఏమి ఉండదు, ఎలా అనిపిస్తుంది సార్? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారు, ఆర్టిస్ట్గా వచ్చి ఆయన ఇంత యంగ్ ఏజ్లో పార్టీ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇప్పుడు నాకు కూడా ఉంటుంది పార్టీ పెట్టాలని, ఎందుకు ఉండదా? ప్రజలకు అన్ని సేవ చేయాలని ఉండదా? నీకు ఉండదా? ఉంటుంది. ఆయనకి వెనకాల సేన ఉంది, ఫాలోయర్స్ ఉన్నారు విపరీతంగా. ఆ ధైర్యంతో పార్టీ పెట్టాలని ఆయన దిగటంలో తప్పు లేదు. అది ఎవరన్నా సరే, నాట్ ఓన్లీ పవన్, ఆయన వెనకాల ఆ సేన ఉంది కాబట్టి, జనసేన ఉంది కాబట్టి ఆ ధైర్యంతో ఆయన పొలిటికల్ దిగాడు. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళు వస్తే నెక్స్ట్ చేంజ్ ఉంటుందేమో పొలిటికల్గా కూడా. ఆయన సినిమాలు చేయాలంటే వరుసగా ఎప్పుడూ చేయొచ్చు, ఎన్ని కోట్లు డిమాండ్ చేసినా ఇస్తారు ఆయనకి. ఎందుకు రాజకీయాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక సేవ, ప్రజలకు సేవ చేయడం కోసం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎందుకు సేవ చేయడానికి వచ్చారు? ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? ఎంజీఆర్ గారిని తీసుకొని. ఎంజీఆర్ కూడా పెద్ద నటుడు, ఆయన కమర్షియల్ యాక్టర్, అంత మాస్ హీరో ఆయన. అక్కడ నుండి రామారావు గారు ఆయన దగ్గర నుండే నేను మా కంటి ముందు చెప్పాడు. పెదరాయుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్లో రామారావు గారు అన్నీ చెప్పారు ఈ విషయాలు. నేను ఎంజీఆర్ గారి దగ్గర, ఎంజీఆర్ అయితే వద్దనడు, నీకు ఎందుకు రా, నువ్వు రాముడివి, కృష్ణుడివి, భీముడి అన్నీ నువ్వే, నీకెందుకు రా పాలిటిక్స్ వద్దాను. లేదు, నేను ఇంకా నా జీవితం నా ప్రజలకి, నా తెలుగు ప్రజలకి నేను అంకితం చేయాలి, నేను వాళ్ళకి సేవలు చేయాలి అని గట్టి దృఢమైన సంకల్పంతో ఉంటే అప్పుడు ఎంజీఆర్ గారు చెప్పి ఆయన్ని, అది రికార్డ్ కదా. ఒక నటుడుగా ఆయన అంత గొప్ప స్థాయి. ఈరోజు తెలుగు జాతికి ఒక దేవుడు నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ నేను డిఫరెంట్ పొలిటికల్ వర్డ్స్ యూనో, ప్రతి ఒక్కరు హృదయాల్లో ఉన్న ఇదే. పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన కూడా ఎంతో కష్టపడి వస్తున్నాడు. డెఫినెట్గా ఆయనకి ప్రజలు తీర్పు ఎలాగిస్తారు అది ప్రజా తీర్పు. ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ప్రజా తీర్పు. అది ఆ టైంలో ఎవరికి ఇస్తారు మనకే తెలియదు. పవన్ కూడా ఆయన కూడా మంచి పొజిషన్కి రావాలని, పొలిటికల్గా కూడా మంచి పొజిషన్కి రావాలని నేనైతే ఆయన మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నా. మీ దగ్గర వర్క్ చేసిన ఒక మ్యూజిషియన్ ఈ రోజున ఆస్కార్ అవార్డు తీసుకొని ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే ప్రపంచ స్థాయిలో తను ఆస్కార్ తీసుకోవడం అదొక వంత అయితే, నా ఫేవరెట్ కంపోజర్స్, హాలీవుడ్ కంపోజర్స్ అందరితోటి వాడి దగ్గర ఉండి ఫోటోలు తీసుకొని వాళ్ళందరితోటి కలిసి, అంటే ఒక జాన్ విలియమ్స్ అని, ఒక అలెగ్జాండర్ డెస్పెలాట్ అని, ఒక హ్యాన్స్ జిమ్మర్, లాస్ట్ ఎనియో మార్కోని, ఆయనతో కూడా ఫోటో తీసుకొని, తను ఒక బుక్ ఏదో తను సొంత ఏఆర్ రెహమాన్ అని ఏదో బుక్ రాసి రిలీజ్ చేశారు, ఆ బుక్ని ఆ రోజు ఆయనకి ఇవ్వటం,
ఇదంతా చూసి నాకు ఇది అదృష్టం అనాలా ఏమనాలి? హాలీవుడ్ లెవెల్కి నా రెహమాన్ వెళ్ళాడంటే కరెక్ట్ రూట్స్ ఏదో తనకి. ఇప్పుడు అందరు కంపోజర్, ఇప్పుడు ఇళయరాజా గారు ఉన్నారు, ఎంఎస్ విశ్వనాథ్ గారు ఉన్నారు, గ్రేటెస్ట్ కంపోజర్స్ వాళ్ళు కూడా, కానీ హాలీవుడ్ స్టాండర్డ్కి వెళ్ళడానికి ఆ రూట్స్ కరెక్ట్గా తనకి రెహమాన్కి దొరకటం, అక్కడ నుండి తను మైకిల్ జాక్సన్ని కలవటం, ఆస్కార్ రెండు ఆస్కార్లు రావటం, ఇదంతా చాలా ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికీ రెహమాన్ గారు మీకు టచ్లోనే ఉంటారా సార్? కలవటం కానీ కలవటం ఉండదు, ఎక్కడ తను బిజీగా ఉంటాడు కదా, ఆల్మోస్ట్ అసలు వరల్డ్ ఎక్కడెక్కడో ఉంటుంటాడు తను. ఎక్కడ సడన్గా ఎక్కడో యూరోప్లో మిక్సింగ్ జరుగుతుంటుంది, మళ్ళీ అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఉంటాడు, మళ్ళీ చెన్నైలో ఉంటాడు, ఫోన్ టచ్లో ఉంటాడు, తిరుగుతాడు. ఫోన్ నేను రెగ్యులర్ ఫోన్ చేయను, నేను ఇప్పుడు అవసరం ఉంటేనే, ఎందుకు డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కదా వాళ్ళ దీంట్లో ఉన్నప్పుడు. ఊరికి నేను చేస్తుంటే బాగోదు కదా, ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను తనతోటి, మెయిల్ చేస్తాను, తను కాల్ చేస్తాడు, మాట్లాడుతుంది.